हमारे YouTube चैनल Godlywood Studio को सब्सक्राइब करें और साथ ही हर नए वीडियो के अपडेट के लिए बेल आइकन को क्लिक करें। శాంతి అమృతధార కార్యక్రమానికి ప్రేక్షకులందరికీ సుస్వాగతం. క్షమించేవారు మహిమా యోగ్యులని, అది వీరుల భూషణమని, అలాగే క్షమాగుణం క్షమాదానం అన్నిటికంటే గొప్ప దానమని విన్నాం. అయితే క్షమాపణ అడగడం, క్షమించడం చాలా పెద్ద పని, అది అందరి వల్ల కాదు సుమా. క్షమించడం ఎలాగ పాసిబుల్, అసలు క్షమాపణ అంటే రియల్ అర్థం ఏంటి అనేది ఈరోజు మనం విందాం. మనతో ఉన్నారు బ్రహ్మకుమారి మంజు అక్కయ్య గారు, వారిని మన స్టూడియోలో స్వాగతం చేద్దాం. అక్కయ్య మీకు మా స్టూడియోలో సుస్వాగతం. ఓం శాంతి. ఓం శాంతి. అక్కయ్య అసలు క్షమించడం అంటే యథార్థ అర్థం ఏంటి? క్షమించడం అనేది ఒక చాలా పెద్ద గొప్ప గుణం. పరమాత్మని ఒక అన్నిటికన్నా పెద్ద క్వాలిటీ to forgive. There is a saying, man gets and forgets, God gives and forgives. Ante manamu teeskoni marchipotam, ayana ichi marchipotaru, ante so he will not remember the what he has done. Again, good. So enni tappulu chestenu, enni porapatlu aitenu, ఎన్ని జన్మాల పాపాలు ఉంటేనో ఒక పరమాత్మ తప్ప ప్రపంచంలో ఎవరు క్షమించరు. అలాంటి ఒక క్షమాపణ గుణం మనుషుల్లో కూడా ఉంది, ఎందుకంటే మనం అందరూ ఆ పరమాత్మని పిల్లలు కాబట్టి, పిల్లలం కదా, అందుకని మనలో కూడా క్వాలిటీ ఉంది. బట్ ఈ క్వాలిటీని మనము కంప్లీట్గా టు ద ఫుల్లెస్ట్ యూస్ చేసుకోమన్నమాట. సో క్షమించడం అనేది, ఓకే, ఒక వ్యక్తి పొరపాటు చేశాడు, తెలిసి చేశాడా తెలియక చేశాడా, కొన్నిసార్లు ఆ వ్యక్తి మనకి సారీ చెప్తే మనము సరే సరే నేను క్షమించాను, ఓకే ఓకే నో ప్రాబ్లం అని చెప్పేస్తాం. కాకపోతే ద రియల్ ఫర్గివ్నెస్ అనేది టు ఫర్గెట్. ఓకే, ఎందుకంటే ఓకే నేను ఆ వ్యక్తికి చెప్పాను నేను క్షమించాను, ఓకే నో ప్రాబ్లం, అయినా ఆ వ్యక్తిని చూసే ప్రతిసారి నాకు అదే సేమ్ సిచ్యువేషన్ నాకు గుర్తొస్తుంది, అంటే రియల్ ఫర్గివ్నెస్ కాదు. కాదు, ఆ వ్యక్తి అలా చేశాడు, ఆ వ్యక్తి అలా చేశాడు చేశాడు, ఆ వ్యక్తి తప్పు నాకు మైండ్లో రిజిస్టర్ అయింది, పై పైగా నేను ఓకే క్షమించానని చెప్పేశాను. ఓకే, మేబీ అదే గుర్తొస్తుంది. రైట్, మేబీ ఎదురులో అంటే ఎదురైనప్పుడంతా నేను హాయ్ హలో అని కూడా చెప్తాను. కాకపోతే తను ఎదురైనప్పుడల్లా నాకు తను చేసిండే పని గుర్తొస్తుంది. సో ఇన్ రియల్ సెన్స్ ఫర్గివ్నెస్ ఇస్ టు ఫర్గెట్. అంటే మనసులో ఆ వ్యక్తి పొరపాట్లని గుర్తుపెట్టుకొని చూసినప్పుడల్లా నాకు గుర్తొచ్చేసరికి దాని కంప్లీట్ ఫర్గివ్నెస్ అని చెప్పము. బట్ స్టిల్ ఇట్స్ వెరీ గుడ్. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఒక వ్యక్తి మీద మనము ద్వేషాన్ని పెంచుకుంటాం, తప్పు చేసిన వ్యక్తి మీద హేట్ చేస్తాం, అంటే మొగం చూసే కూడా ఇష్టపడము. అంతగా కాక కనీసం ఎదురైనప్పుడు హలో అంటే పలకరించడం మాట్లాడడం చేస్తాం. స్టిల్ బెటర్, స్టిల్ బెటర్. బట్ ఇన్ రియల్ సెన్స్, మీరు యథార్థ అర్థం అడిగారు కదా, ఇన్ రియల్ సెన్స్ ఫర్గివ్నెస్ కంప్లీట్లీ ఇస్ టు
టేక్ అవుట్ ఫ్రమ్ ద మైండ్ మర్చిపోవడం ఆయన అసలు తప్పు చేశారన్న విషయం కూడా మర్చిపోవాలి అయితే కియా ఎదురుకుండా తప్పు చేశారు ఆ పర్సన్ ఎదురుకుండా వచ్చినప్పుడు సేమ్ అదే సిచ్యువేషన్ అనేది రన్ అవుతుంది మైండ్లో గుర్తొస్తుంది అసలు ఎలా మర్చిపోగలం ఇందులో రెండు విషయాలు ఉన్నాయి ఒకటి ఎప్పుడు ఒక వ్యక్తిని మన అనుకుంటాము అప్పుడు ఫర్గివ్ చేసేది ఫర్గెట్ చేసేది ఈజీ అవుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన పరివారంలో మన ఇంట్లో మన వాళ్ళు ఎవరైనా తప్పు చేస్తారు అప్పుడు మనకి ఓకే తిడతాం వాళ్ళని చేస్తాం కాకపోతే క్షమించడం ఈజీ వాళ్ళు అడగకపోతేను మన టక్కనే క్షమించేస్తాం ఒక తల్లి తన బిడ్డని చాలా త్వరగా క్షమించగలుగుతుంది ఇన్ఫ్యాక్ట్ తన బిడ్డ ఇలాంటి తప్పు చేశాడు అనేది గుర్తు కూడా పెట్టుకోదు ఇతరులకి చెప్పదు ఇతరులకి షేర్ కూడా చేసుకోదు అంటే నా వాళ్ళు అనేటువంటి ఒక ఫీలింగ్ ఉంటే మన అనేటువంటి ఫీలింగ్ ఉంటే ఇట్స్ ఈజీ టు ఫర్గివ్ ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ అన్ని పొరపాట్లు మనం మర్చిపోతాం అవును ఓకే ఎందుకంటే అది మన మైండ్లో రిజిస్టర్ కాదు మన సంబంధాల్లో కొంచెం డిస్టెన్స్ ఉందనుకోండి డిస్టెన్స్ ఇన్ ద సెన్స్ అంత మనము మన అనుకో ఓకే మనము ఫలానా యూనో మీ వర్కింగ్ రిలేషన్షిప్ లేదా లౌకిక రిలేషన్షిప్స్ ఉంది కానీ ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి మధ్యన ఉండేటువంటి రియల్ సంబంధం అంటే మనసుతో ఉండేటువంటి సంబంధం సంబంధం ఈజ్ నాట్ ఒక పేరుతో ఉండే సంబంధం కాదు అంటే మీరు నాకు చెల్లి అని వీళ్ళు అత్తమ్మనని వీళ్ళు బాబాయ్ అని వీళ్ళు ఇంకొకరని ఇంకో ఇలా పేరుతో ఉండేటువంటి సంబంధాలు కాదు ఆ పేరు ఉన్నా లేకుండా ఉన్నా ఆ ఇద్దరు మనిషి మధ్యన ఉండేటువంటి అండర్స్టాండింగ్ ఆ మనసులు కలవటం నిజమైందే ఒక ప్రేమ ఉండేట్లయితే అది రిజిస్టర్ కాదు తప్పులు రిజిస్టర్ కాదు పొరపాట్లు చేస్తారు ఇంకా మనమే వెళ్ళి ఇలా చేయకు ఇంకా మీటి ఇలా చేయకు అని వాళ్ళు సారీ అడిగేదానికి మనం వెయిట్ చేస్తూ వాళ్ళు సారీ అడిగిన తర్వాత మనం క్షమించడం అదంతా లేక మనమే ముందుగా వెళ్ళి ఇలా ఇలా చేస్తే నీ బ్యాడ్ ఇంప్రెషన్ పడుతుంది నువ్వు ఇలా చేయరాదు నా ముందు చేస్తే ఓకే ఎదుటోళ్ళు ఏమనుకుంటారు ఇలా ఒక పాజిటివ్ కౌన్సిలింగ్ ఇస్తాం అంటే నాకే ఓకే నా ముందు నువ్వు ఇట్లా చేసా ఓకే కాకపోతే ఎదుటి మనిషి ఏమనుకుంటారు ఇంకొకరు ఏమనుకుంటారు నీ ఇంప్రెషన్ ఏమవుతుంది నేను బ్యాడ్గా అనుకుంటారు కదా అని మనమే ఆ వ్యక్తికి ఇంకా నచ్చి చెప్తాం క్షమించేది వదిలిపెట్టేసేయండి మన మైండ్లో అది రిజిస్టరు కాదు పైగా మనము ఆ వ్యక్తి మంచి కోసం ఆ వ్యక్తి ఒక ఉన్నతి కోసం ప్రోగ్రెస్ కోసం మనం ఎన్కరేజ్ చేస్తాం ఇప్పుడు అది నాకు ఈ వ్యక్తి ఇంత పెద్ద తప్పు చేశాడా అని నాకు మైండ్లో రిజిస్టర్ లేదు ఎందుకంటే నేను ఆ వ్యక్తిని మన అనుకున్నాను కాబట్టి ప్రేమ ఉంది కాబట్టి ఆ రిలేషన్షిప్ నిజమైందే ఒక ఉంది కాబట్టి ఇట్స్ ఓకే సో అగైన్ ఎక్కడైతే లవ్ ఉంటుందో ఎక్కడైతే అఫెక్షన్ మన అని ఫీలింగ్ ఉంటుందో అక్కడ డెఫినెట్గా మనం ఫర్గివ్ చేయగలం మర్చిపోగలుగుతాం అండ్ ఇంకొకటి ఏమంటే ఒక వ్యక్తిలో ఒక కొంచెం స్పిరిచువల్ అండర్స్టాండింగ్ ఉందనుకోండి పొరపాట్లు అనేది ప్రతి వ్యక్తి మూలకంగా జరుగుతుంది అవును అంటే మనమందరం ఆకాశం పర్ఫెక్ట్ కాదు రైట్ మనం ఎవరు ఆకాశం నుంచి అలా డైరెక్ట్గా కిరాలి సో ఈరోజు వాళ్ళు పొరపాటు చేశారు నేను కూడా ఇంకొక రకంగా పొరపాటు చేసి ఉండొచ్చు లేదా నా వల్ల కావచ్చు సో మనుషులు అన్నాక పొరపాట్లు చేస్తారు దాన్ని క్షమించేది మన ధర్మం అని అనుకుంటే క్షమించేది ఈజీ అండ్ ద థర్డ్ థింగ్ ఈజ్ ప్రపంచం అనేది ఒక పెద్ద రంగ మంచం అన్నమాట
అందులో ప్రతి వ్యక్తి ఒక యాక్టర్. సో ఈచ్ పర్సన్ హ్యాస్ అ రోల్ టు ప్లే. మన జీవితంలో రెండు విషయాలు ఉన్నాయి, ఒకటి రోల్, ఇంకొకటి రియల్. ఓకే, సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్కూల్లో స్టేజ్ ప్లే పర్ఫార్మెన్స్ ఏమో చేస్తున్నారు, సమ్ ప్లే మేబీ, ఐ డోంట్ నో, వాట్ ఎవర్ ప్లే ఇట్ మేబీ, యు ఆర్ ప్లేయింగ్ రోమియో జూలియట్, ఆ స్కిట్ ప్లే చేస్తున్నారు. సో యు ఆర్ ప్లేయింగ్ యాజ్ అ జూలియట్. ఓకే, బట్ యు ఆర్ రియలీ నాట్ జూలియట్. నిజంగా రియల్ లైఫ్లో జూలియట్ కాదు, జూలియట్ అనేది జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్కి ఒక పాత్రం అన్నమాట. ఆ హాఫ్ అన్ అవర్ తర్వాత యు ఆర్ నో మోర్ అ జూలియట్, యు ఆర్ అ నార్మల్ పర్సన్, వాట్ ఎవర్ యువర్ నేమ్ ఇస్, వాట్ ఎవర్ యు. ఇప్పుడు నేను ఒక వ్యక్తిని రోల్ నుంచి ఐడెంటిఫై చేయాలా? షుడ్ ఐ ఐడెంటిఫై ఎ పర్సన్ విత్ రోల్ ఓ విత్ రియల్? నేను ఈ వ్యక్తి జూలియట్గా ప్లే చేసింది అంటే ఈ వ్యక్తి జూలియట్ చూసినప్పుడంతా జూలియట్ జూలియట్ అని జూలియట్తో ఐడెంటిఫై చేస్తే దట్స్ నాట్ యువర్ రియల్ ఐడెంటిటీ. అదేలా ఈ ప్రపంచంలో కూడా ఒక వ్యక్తి తప్పు చేస్తాడు, రైట్ చేస్తాడు, ఇంకొకటి చేస్తాడు, ఇంకొకటి చేస్తాడు, దట్ ఈస్ దియర్ రోల్. మనము రామాయణం మహాభారతం కొన్ని సంవత్సరాల ముందు ఈ రామాయణం అనే సీరియల్లో కంటిన్యూస్గా వచ్చింది. అందులో రావణ్గా ప్లే చేసిన వ్యక్తి మౌంట్ అబ్బాకి వచ్చాడు అన్నమాట. ఆ వ్యక్తిని వాళ్ళ పిల్లలతో వచ్చాడు. ఆ పిల్లలకి అడిగితే మీ నాన్న అంత అరుస్తాడు, రావణ్లా ప్లే చేస్తాడు, ఇంట్లో కూడా అలాగే ఉంటాడా అంటే వాళ్ళ పిల్లలు అయ్యో మా నాన్న అస్సలు అరవడు, మా అమ్మ అరుస్తుంది, మా నాన్న అస్సలు అరవడు, అసలు మమ్మల్ని ఇప్పటిదాకా తిట్టింది కూడా లేదు, గట్టిగా మాట్లాడింది కూడా లేదు, మా నాన్నకి ఏ అలవాట్లు చెడు అలవాట్లు లేదు, చాలా ప్రశాంతంగా మాట్లాడతారు. సో తన రియల్ లైఫ్ ఇది. కాకపోతే ఆ వ్యక్తి ఒక రావణ రోల్ చేసినప్పుడు ఎంత అరవడం ఏంటి, ఎంత కోపంగా. సో ఇట్స్ జస్ట్ రోల్. సో ఇప్పుడు నేను ఆ వ్యక్తిని రావణ అనే రోల్లో చూడాలా, లేకపోతే వాట్ ఈస్ రియల్ అది చూడాలా? అది చూడాలా, డెఫినెట్గా రియల్ చూడాలి. రియల్ చూస్తే ఆయన రియల్ లైఫ్లో హీస్ అ వెరీ నైస్ పర్సన్, వెరీ నైస్ పర్సన్. వాళ్ళ పిల్లలు ఎంతగా వాళ్ళ నాన్న గురించి చెప్పారంటే ఆశ్చర్యం వేసింది. అంటే ఇలాంటి వ్యక్తి అలాంటి రోల్ ఎలా ప్లే చేయగలుగుతాడని విని మాకే అలా అనిపించింది. సో అదే ఇలా జీవితంలో ఒక ఎవరేం చేస్తారు, ఇప్పుడు అమ్మ నాన్న తప్పు చేయడం, మంచి చేయడం, డాక్టర్ ఇంజనీర్, సో ఏమేమి మనం చేస్తామో, కర్మలు చేస్తామో, ప్రొఫెషన్ చేస్తామో, పని చేస్తాము, రిలేషన్షిప్స్ అని ఉంటాము, ఇవన్నీ ఒక రోల్ అన్నమాట. సో వాళ్ళ జీవితంలో ఫర్ ఎనీ రీజన్, ఏ రీజన్ వల్ల అది వాళ్ళు చేశారో మనకి తెలీదు, కావాలి అని చేశారా. ఇప్పుడు పొరపాటు చేసే దాంట్లో కూడా రెండు రకాలు ఉంది కదా, తెలియక చేయడం ఒకటి, తెలిసి ఇంటెన్షనలీ చేసేది ఒకటి. ఇప్పుడు ఆ వ్యక్తి చేసిన పొరపాటు తెలిసి చేసిన పొరపాట, తెలియక చేసిన పొరపాట, ఫస్ట్ అది కూడా అండర్స్టాండ్ చేసుకోనాలి కదా. ప్రతి వ్యక్తి తన జీవితంలో ఏం చేస్తున్నాడో ఫస్ట్ ఇస్ దట్ ఈస్ హిస్ రోల్. తప్పు చేస్తాడా, మంచి చేస్తాడా, అది తన రోల్. సెకండ్ థింగ్ ఇస్ తను చేసేటువంటిది ఇంటెన్షనల్లీ చేస్తున్నాడా లేక తెలియక చేస్తున్నాడా, అమాయకత్వంలో చేస్తున్నాడా అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. సో అలాంటప్పుడు జీవితంలో ప్రతి సందర్భంలో అండర్స్టాండింగ్ చాలా అవసరం. అండర్స్టాండింగ్ లేకపోతే మన జీవితం అసలు నరకంగా మారిపోతుంది. బికాస్ ఎవ్రీథింగ్ సీమ్స్ యూనో సో నెగటివ్, ఎవ్రీథింగ్ సీమ్స్ సో బ్యాడ్. మా అది ఉండేది ఒకటి, మనం అనుకునేది ఇంకొకటి, వాళ్ళు చేసేది ఒకటి, మనము దాన్ని ఊహించేది ఇంకొకటి. ఇలా అవుతూ 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 మన జీవితము, మన సంబంధాలు, మన ఇల్లు చాలా డిస్టర్బ్ అయిపోతుంది, చాలా చాలా. అండ్ సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్
we need a proper understanding in terms of people, situations, circumstances. అలా మనమేం చేస్తామంటే ఒక్క నిమిషం ఆగము. ఇప్పుడు ఒక వ్యక్తి ఏదో చేస్తాడని చేసేది మనం చూస్తున్నాం అనుకోండి, చూసామనుకోండి, ఒక నిమిషం ఆగి తను ఏం చేస్తాడు, ఎందుకు చేసిండొచ్చు, రీజన్ ఏమైండొచ్చు, ఇలా ఆలోచించక ముందే ఒక నిర్ణయానికి వచ్చేస్తాం. అంటే అయ్యో చూస్తా ఈయన ఇంత పెద్ద పొరపాటు, సో వి జస్ట్ జంప్ ఇన్ టు కన్క్లూజన్, తెలియకుండా జడ్జ్ చేసేస్తాం. సో ఆ వ్యక్తి మీద ఒక 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 ఇంప్రెషన్ క్రియేట్ చేసుకుని ఒక స్టేట్మెంట్, ఈ వ్యక్తి ఇలా చేసేవాడు, ఇలాంటి వాడు అనే ఒక ఒక స్టేట్మెంట్ పాస్ చేసేస్తాం. బట్ దాని వెనక ముందు విషయాలు మనకి అసలు తెలియదు, తను ఎందుకు అలా చేశాడని మనకి తెలియదు. చాలాసార్లు మనం ఎవరైనా తప్పు చేస్తే, నేను ఆ పొజిషన్లో ఉంటే నేను కూడా సేమ్ అట్లాగే చేసుండేవాడిని. దట్స్ ట్రూ. సో ఆ రియలైజేషన్ వస్తే మనం ఈజీగా ఫర్గివ్ చేయగలేము. దట్స్ ట్రూ, దట్స్ ట్రూ. అంటే ఫస్ట్ తను ఎందుకు అలా అంటే ఎవరు తప్పు చెయ్యాలి అని జనరల్గా చేయరు. జనరల్గా తప్పు చెయ్యాలి అని ఎవరు చేయరు, కానీ అలా చేస్తున్నారంటే ఏదో రీజన్ ఉండాలి ఇన్ నార్మల్ కండిషన్. కాకపోతే ఒక వ్యక్తి తప్పు చేస్తూ ఇంటెన్షనలీ చేస్తున్నాడంటే దాని వెనుక ఇంకా కొన్ని కారణాలు ఉండొచ్చు, ఇంకేమైనా రీజన్స్ కూడా ఉండవు, రీజన్స్ ఉండొచ్చు. మేబీ తను అలా చేసే దానివల్ల వేరే వాళ్ళకి లెసన్ చెప్పాలని ఉందా, లేదా అలా చేసేదానివల్ల యూజువల్గా చాలా ఎక్స్ట్రీమ్ సఫర్ చేస్తే కొన్ని కొన్నిసార్లు వాళ్ళు రాంగ్ డెసిషన్స్ తీసుకుని ఇట్లా చేయడం కూడా అవుతుంది. దట్స్ ట్రూ, దట్స్ సో ట్రూ. చూసి ఆ వ్యక్తి అలా అంత పెద్ద తప్పు చేస్తున్నాడంటే తన ఎంత హర్ట్ అయి ఉంటాడు అది కూడా అర్థం చేసుకోవాలి. ఓకే, ఎందుకంటే ఇది నార్మల్, ఒక ఒక కండిషన్లో నార్మల్లీ ఒక మనిషి ఎందుకు తప్పు చేయాలి? అలా తప్పు చేస్తున్నాడు అంటే ఆ వ్యక్తి మనోస్థితి ఎలాంటిది, ఎలాంటి మనస్థితిలో తను అలా చేస్తున్నాడు, ఇది కొంచెం మనం డీప్లో వెళ్ళి అర్థం చేసుకుంటే దాన్ని ఫర్గివ్ చేయడం చాలా ఈజీ. ఎస్, ఇంకొక వైపు చూస్తే, ఇఫ్ యు సీ ది అదర్ వే, కొంతమంది ఈర్ష్య ద్వేషం వల్ల, నారో మైండెడ్నెస్ వల్ల, వన్ ఇస్ బ్రాడ్ మైండెడ్నెస్, ఇవన్నీ ఆలోచిస్తే తను ఎందుకు అలా చేసిండొచ్చు, ఎలాంటి మనోస్థితులు అలా చేసిండొచ్చు, తనకి ఏమైనా స్ట్రెస్ ఉండొచ్చా. సో ఇలా మనం తన పొజిషన్లో ఉండి ఆలోచించి రైట్ రాంగ్ అనేది మనం తీర్మానం చేయగలుగుతాం. కాకపోతే ఇప్పుడు మైండ్ చాలా నారోగా ఉంది, అండ్ నా మైండే నెగిటివ్ హావీ అయ్యింది నా మైండ్ మీద, ఈర్ష్యవశంగా, ద్వేషవశంగా, అంటే అసూయ, ఒక వ్యక్తి మీద అసూయ ఉండి, ఇలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు కావాల్సుకనే ఎదుటి మనిషికి దుఃఖం పెట్టాలి అని తప్పు చేస్తారు, లేదా అలా పొరపాట్లు చేసేదానివల్ల కొంతమంది వేరే వాళ్ళ అటెన్షన్ సీక్ చేయాలి అనే దానివల్ల కూడా పొరపాట్లు చేస్తారు. అవును, యునో, ఇఫ్ ఐ డూ దిస్ పీపుల్ విల్ లుక్ అట్ మీ, సో దే వాంట్ అటెన్షన్. దే ఆర్ మెనీ డిఫరెంట్ రీజన్స్ వై పీపుల్ మేక్ అ మిస్టేక్స్, యూనో. కొంతమంది ఇలా టక్కని గ్లాస్ కింద పడేస్తారు, ఊరికైపోతారు, అదే గ్లాస్ ఎందుకు పడింది, సో మనం చూస్తాం కదా ఏమైంది, శబ్దం ఏమైంది అని. సో తనకి చాలా ఆనందం, అమ్మయ్య నన్ను చూశారు. అసలు నిజంగా చాలా డీప్ టాపిక్ ఇది. అసలు అంటే అటెన్షన్ సీకింగ్కి కూడా పొరపాటు చేసేవాళ్ళు ఉంటారు. ఎస్, ఎస్, పెద్ద పెద్ద పొరపాట్లు చేసేవాళ్ళు ఉంటారు. కొంతమంది తనని తను హర్ట్ కూడా చేసుకుంటారు, ఎందుకంటే టు సీక్ అటెన్షన్. కానీ దానివల్ల లాభం ఏంటి? ఎందుకంటే వాళ్ళకి ప్రేమ కావాలి, అటెన్షన్ కావాలి, వాళ్ళని మాట్లాడేవాళ్ళు కావాలి, వాళ్ళని అప్రిషియేట్ చేసేవాళ్ళు కావాలి, వాళ్ళకి మంచి, వాళ్ళ గురించి మంచిగా మాట్లాడేవాళ్ళు కావాలి. సో అలా అలా వాళ్ళకి ఫీల్ కాకుండా ఉంటే, యూనో, యు
ఈ ఫీల్ని ఎప్పుడైనా కొన్ని ఫ్యామిలీలు, ఐ డోంట్ నో అన్ని ఫ్యామిలీలు ఇలా ఉంటుందని నాకు తెలీదు, కానీ కొన్ని ఫ్యామిలీలు కొంతమంది చెప్పింది ఫ్యామిలీలో ఒక ఫస్ట్ బిడ్డ పుడతాడు అమ్మాయి కానీ అబ్బాయి కానీ, ఆ ఫ్యామిలీలో లేక లేక బిడ్డ పుట్టింది కాబట్టి అందరి టెన్షన్ ఆ బిడ్డ మీద ఉంటుంది. ఆ బిడ్డకి చాలా హ్యాపీ, అంటే లైక్ ఫీల్స్ ఐఎమ్ ద కింగ్ ఆఫ్ ద వరల్డ్. ఓకే, ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ అయిన తర్వాత ఇంకొక పాప పుడుతుంది. ఇప్పుడు అందరు ఇంటి వాళ్ళ అటెన్షన్ అంతా ఇప్పుడు చిన్న పాప మీద ఉంటుంది, చిన్న పాప కొత్త పాప మీద ఉంటుంది. అప్పుడు ఆ పెద్ద పాపకి చాలా హర్ట్ అవుతుంది, ఎన్ని సంవత్సరాలు నన్ను తప్ప వీళ్ళు ఎవరు నిన్న ఎవరిని వీళ్ళు అంత ప్రేమగా చూసుకో చూసుకున్నారు, ఇప్పుడు నా ప్రేమ అంతా ఈ చిన్న పాప మీద పోతుంది. ఆ పెద్దవాడు పెద్ద పాప ఏం అడిగితే ఏం చేస్తాను, నువ్వు పెద్ద ఇంత పెద్ద అయ్యావు కదా చేసుకునే పని అని చెప్తారు. అంతకుముందు కాళ్ళ కింద పెట్టించేవాళ్ళు కారు కాదు, కాకపోతే ఇప్పుడంతా సో ఆ ఇప్పుడు ఆ పాపకి ఆ పార్షియాలిటీ అది డెఫినెట్గా ఫీల్ అవుతారు, ఫీల్ అవుతుంది. సో ఇప్పుడు ఆ అటెన్షన్ ఇప్పుడు అందరి ఇంట్లో వాళ్ళందరి అటెన్షన్ ఈ చిన్న పాప మీద పోయింది కాబట్టి అటెన్షన్ సీక్ చేయాలి వేరే వాళ్ళ అటెన్షన్, ఏదైనా పడేసేదో లేదా తను తను హర్ట్ చేసుకునేదో లేదా ఇంకేదైనా ఇలా ఇలా ఏదైనా చిన్న చిన్నది అలిగి కూర్చునేదో తినకుండా ఉండేదో నొప్పి అని అని యాక్ట్ చేసే ఇలా ఏదో ఒకటి చేస్తూ ఉంటారు, సో దట్ అందరి అటెన్షన్ ఆ పాప మీద పోవాలి అని. ఇవి కూడా కొన్ని రీజన్స్ ఉంది, పొరపాట్లు ఎందుకు చేస్తారు అని అనేది కూడా మనం తెలుసుకుంటే అప్పుడు మనకి క్షమించేది ఈజీ అవుతుంది. సో బేసిక్గా స్పిరిచువాలిటీ అనేది మనకి ఒక ఒక జీవితంలో జీవితం మనిషి వాళ్ళ కర్మలు వాళ్ళ మనస్థితిని అర్థం చేసుకునే దాంట్లో చాలా హెల్ప్ చేస్తుంది అన్నమాట. నిజంగా ఒక జీవన విధానాన్ని చెప్తోంది చెప్తుంది. సో స్పిరిచువాలిటీ అనేది మన జీవితానికి ఒక సపరేట్ అంగం కాదు, లైఫ్కి ఒక సపోర్ట్. అది సక్రమంగా జీవితాన్ని నడిపించుకుంటూ పోయేదానికి ఇది ఇది ఒక ఒక చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇట్స్ లైక్ ఎ ఫ్యూల్ ఇన్ ద కార్. రన్నింగ్ కార్లో ఫ్యూల్ లేకపోతే కార్ ఎలా రన్ అవుతుంది? సో జీవితం కూడా బాగా రన్ కావాలి అంటే దానికి ఫ్యూల్ కావాలి కదా, అండ్ దట్ స్పిరిచువాలిటీ. సో దీనివల్ల మనము అన్ని ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ని అర్థం చేసుకోవచ్చు. సో స్పిరిచువాలిటీ అనేది మన మన జీవితంలో చాలా అవసరం. చాలామంది ఏమనుకుంటారంటే మనం బాగానే ఉన్నాం కదా, మనం హ్యాపీగానే ఉన్నాం కదా, అంతా సరిగానే జరుగుతుంది కదా, మరి ఇవన్నీ ఎందుకు నేర్చుకోవడం ఎందుకు అని అనుకుంటాం. అందుకు స్పిరిచువాలిటీ మన జీవితంకి సపరేట్, ఒక వయసు దాటిన తర్వాత అక్కడికి వెళ్ళాలి, అది మనం నేర్చుకోవాలి అనేటువంటి ఒపీనియన్ కూడా జనాలకు ఉంటుంది. బట్ నిజంగా చూస్తే ఇది ప్రతి వయసుకి పుట్టినప్పటి నుంచి మరణించే వరకు మనకి ఇది అవసరం. కారు కొన్నప్పటి నుంచి డెఫినెట్గా ఫ్యూయల్ కావాలి, ఫ్యూయల్ కావాలి. సో స్పిరిచువాలిటీ అనేది మన ప్రతి స్టెప్లో చాలా హెల్ప్ చేస్తుంది. ఎస్పెషలీ మనం పరివారంలో ఉంటాము, మన వర్కింగ్ ఒక ఎన్వైరన్మెంట్లో ఉంటాం, మేబీ ఇన్ ది ఆఫీస్, అట్ హోమ్, ఇన్ యువర్ షాప్, ఇండస్ట్రీ, యూనో యువర్ కంపెనీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, నలుగురితో పాటు మనం ఉంటున్నాం కాబట్టి ఎవరు ఎలాంటి మానసిక స్థితిలో ఉన్నారో మనకు తెలియదు కాబట్టి, ఎవరు ఎలా బిహేవ్ చేస్తారో మనకు తెలియదు కాబట్టి, ఎప్పుడు ఎవరు ఏం చేస్తారో మనకు తెలియదు కాబట్టి, మనకి ఈ స్పిరిచువల్ అండర్స్టాండింగ్ ఉండేదాని వల్ల మన ప్రతి మనిషి ఎలాంటి మనిషి ఉంటేనో వాళ్ళని అర్థం చేసుకోగలిగేటువంటి ఒక కెపాసిటీ మనకు దొరుకుతుంది కాబట్టి మనం చాలా హాయిగా ఎవరుంటేనో ఎవరు లేకుండా ఉంటేనో ఎలాంటి వాళ్ళ మధ్యనో మనం చాలా హ్యాపీగా ప్రశాంతంగా జీవించవచ్చు. అసలు ఈ స్పిరిచువల్ అండర్స్టాండింగ్ అంటూ ఉంటే ఇట్ ఈస్ లైక్ మనకు ఇప్పుడు వెర్టిబ్రల్ కాలం వెనకాల కనిపించట్లేదు, స్టిల్ మనం నిలబడడానికి అది ఉపయోగపడుతుంది. సో ఇన్ ద సేమ్ వే మనం సొసైటీలో
ఎవరేం చేసినా సరే మనస్థితిని అట్లాగే స్టేబుల్గా ఉంచుకోవడానికి అండ్ ఈజీగా క్షమించడానికి చాలా అవసరం. అంటే బ్యాక్ బోన్ ఎంత అవసరం, అట్లా స్పిరిచువాలిటీ లైఫ్లో ఈ అండర్స్టాండింగ్ అంతే ఇంపార్టెంట్. వండర్ఫుల్ అక్కయ్య, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ఆడియన్స్కి ఇంత వాల్యుబుల్ మెసేజ్ ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఓం శాంతి. ఓం శాంతి. రియల్ ఫర్గివ్నెస్, రియల్గా అసలు క్షమించడం అంటే అది ఏదైతే తప్పు చేశారో అది క్షమించాలి. దాంతోపాటు మన మనసులో వాళ్ళు తప్పు చేశారు అన్నది కూడా గుర్తుండకపోవడం, దాన్ని కూడా మర్చిపోవడం, అది రియల్ ఫర్గివ్నెస్. అయితే ప్రతి ఒక్కరూ తన పార్ట్ని ప్లే చేస్తున్నారు. వాళ్ళు ఇది రోల్ అండ్ రియల్గా చాలా ప్యూర్ సోల్ అని గుర్తున్నట్లయితే డెఫినెట్గా ఏ రోల్ అయినా సరే, ఎలాంటి వాళ్ళనైనా సరే మనం వాళ్ళని ఎప్రిషియేట్ చేయగలం, దాన్ని రోల్లా చూడగలం. ఇన్స్టెడ్ మనలో ఆ ద్వేషము అవన్నీ పెట్టుకునే కంటే వాళ్ళు రోల్ ప్లే చేస్తున్నారు అని అండర్స్టాండింగ్ ఉండి, మేబీ వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లో ఆ డెసిషన్ తీసుకున్నారో అన్న ఆ పొజిషన్లో మనం ఉండి ఆలోచిస్తే డెఫినెట్గా ఎలాంటి వాళ్ళైనా సరే మనం క్షమించగలం. సో ఈ విషయం మీకు అర్థమైందని ఆశిస్తూ మరొక ఎపిసోడ్లో మరికొన్ని మంచి అంశాలతో మేము ముందుంటాం. అప్పటి వరకు సెలవు తీసుకుంటున్నాం. ఓం శాంతి. ఒకరినొకరు వారి యొక్క ఆలోచనలను పూర్తిగా అవగాహన చేసుకుని మెలిగినట్లయితే పెద్ద విషయాలని కూడా చిన్నవిగా మార్చుకోగలుగుతాం. हमारे YouTube चैनल Godlywood Studio को सब्सक्राइब करें और साथ ही हर नए वीडियो के अपडेट के लिए बेल आइकन को क्लिक करें.